నమామి నారాయణ పాద పంకజం, కరోమి నారాయణ పూజనం సదా, వదామి నారాయణ నామ నిర్మలం, స్మరామి నారాయణ తత్వమౌజయం. కస్తూరి తిలకం లలాట పలకీ, వక్షస్థలీ కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం, కరతలే వేణుం కరే కంకణం, సర్వాంగే హరి చందనం చ కలయం, కంఠే చ ముక్తావళీ గోపస్త్రీ పరివేష్టితో విజయదే గోపాల చూడామణి. పాహిబా శ్రీకృష్ణ, పాహిబా పాహిబా. మాధవయ్య, నెప్పైనా వాడుకుండా ఎంతసేపు చూస్తాం, విసుగు లేదు? చరివి తీరని వాడికి విసుగు ఎక్కడిది స్వామి? ప్రతినిత్యము నీకు కనిపిస్తూనే ఉన్నా కదయ్యా. ప్రతి క్షణం నాకు అమూల్యమే. నీ పూలైక మోహన రూపాన్ని ఎన్ని యుగాలు చూసినా ఇంకా చూడాలనిపిస్తుంది. చూసావా, ఆ మాయకుడు దేవుడు ఎదురుగా కూర్చున్నట్టే మాట్లాడేస్తున్నాడు. ఏమో ఆయన కన్నా కనిపిస్తున్నాడేమో. ఏమోలే, పద మళ్ళీ వద్దాం. ఈ రూపం అంతా నీవు కల్పించుకున్నదే కదయ్యా, నేను నీ భ్రమనే కదా. మానవ, నీకెంత అహంకారం అయ్యా, నీకన్నా అందమైన రూపం లేదనేక దేవుణ్ణి నీ ప్రతిరూపంగా తీర్చిదిద్దుకున్నా. అయ్యయ్యో స్వామి, ఇవాళేదో అపచారం జరిగింది, అలిగి నిన్ను ఆయాస పెడుతున్నాం. నొచ్చుకోక మాధవయ్యా, ఏదో చమత్కరించాను. అయినా నీతో కాక మరెవరితో సరసమాడని చెప్పు స్వామి. నాదొక చిన్న విన్నపమేనా? కానీ పాలు అరగించాను, ఇక విన్నపాలు అరగించాలి. చెప్పు. ఏం చెప్పను కన్నయ్య, మా తమ్ముడు లేడు, అయిపోయాడు. కూడని సహవాసాలట, నాలుగు రోజులకు ఒకసారి గాని ఇంటికి రాడు. అమ్మ రాత్రంతా జాగరణ, నాతో పాటు కోవెలకు రారా అంటే రానంటాడు, నిన్ను కాదంటాడు, నువ్వే లేవంటాడు, పైగా తనే దేవుణ్ణి అంట. కలికాలం అయినా ఒకవేళ అతని మాట నిజమేనేమో, నేను లేనేమో. స్వామి, ఏమిటా మాటలు? అవునయ్యా, నేను నీ కళని, నీ భ్రమని, నీ ప్రశ్న నా జవాబు, నీ ఊహే కావచ్చుక. మాట తప్పించకు స్వామి, నువ్వు కాస్త వాడి మనసులో ప్రవేశించి మంచిదారికి తీసుకురా, బుద్ధిమంతుణ్ణి చెయ్యి. నేను బ్రతికుండగా వాడి కోవెలకు రావాలి, నీకు సేవ చేయగా నేను చూడాలి. నన్ను నమ్మని వాడికి నేను ఎలా కనపడగలను? ఆ మాట ఎలా వినిపిస్తుంది? అయితే ఇవాళ నేనే గట్టిగా చెబుతాను. నాయనా గోపాల, ముందుగా నువ్వు భగవంతుణ్ణి నమ్మాలి అని. నీ చేదస్థం కాని, అతను నీ మాట వింటాడా? అసలు మీ ఇద్దరికి చుక్కెదురు కదా. పరలోకం కోసం నువ్వు ప్రాకులాడుతున్నావు, ఇహలోకం పట్టుకుని అతను వేళ్లాడుతున్నాడు, ఎలా? స్వామి, ఏమిటా చిలిపితనం? ఏం చిలిపితనం? అదే ఆ వెన్న దొంగతనం. ఆ నైవేద్యం నా కొరకే కదయ్యా. అయితే మాత్రం మంత్రం సార్థం కాకుండా పుట్టుకుంటారా? ఇక నరగించు. మాధవయ్యా, ఎన్నడూ లేనిది ఇవాడు ఇంత కోపంగా ఉన్నావేమయ్యా? మీ తమ్ముడు ఇంకా దారికి రాలేదా? వాడే కాదు, నువ్వు ఇలాగే తాత్సారం చేస్తే కొన్నాళ్లకు నేను కూడా పెడదారి పట్టిపోతాను. ఇప్పుడు ఏం జరిగిందయ్యా? ఇంకా ఏం జరగాలయ్యా? ఈ సంవత్సరం పంటలు పండలేదట, అటేమో పండుగ దగ్గరికి వస్తోంది, నువ్వేమో వస్తు వాహనాలు లేకుండా వెలాతెలా పోతున్నావు. నేను ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా నువ్వు పట్టించుకోవాలి. మాధవయ్య, నేను లక్ష్మీదేవి భర్తనని జగమంతా తెలుసు.
డబ్బున్న వాడికి ఆడంబరాలు అనవసరం అయ్యా. ఆడంబరాలు నీకోసం కాదయ్యా, నా కోసం. ఆ మాటకొస్తే నీకు అవసరమే. ధనము వల విధం జగత్తన్నారు. చూస్తున్నావుగా, వైభవంగా నడిచే కోవెలకొచ్చినట్లు మామూలు వాటికి రారు భక్తులు. ధనబలిమి కాని తనబలిమి కాదయా అంటావు, అంతేనా? సాహిమా, మాట తప్పించకు. ఇస్తావో లేదో చెప్పు. ధర్మకర్తను పెట్టుకుని నన్ను అడుగుతావేమయ్యా? వారి లోపమేమీ లేదు స్వామి. డబ్బు కోసమని వారి చెల్లెలు కావేరమ్మ గారింటికి పరిగెత్తారు పాపం. పాపం, మీ శేషాద్రి గారు డబ్బు కోసం ఎన్ని కష్టాలు పడుతున్నాడయ్యా. రాణి చూద్దాం. తల్లి మళ్ళీ మహాలక్ష్మి గోమాత మనల్ని కోవెలకు రాకూడదన్నా. ఈ రోజు నుంచి పత్రాలు పువ్వులు పాలు ఇవేమీ స్వామి వారికి చేరం. ఇదంతా నా మూలం కాదు. నేనే లేకుండా పోతే మీకు ఈ సమ్మెన పోట్లు తప్పుతాయి. తల్లి సెలవు. స్వామి శ్రీకృష్ణ, నిన్ను చూడందే ఒక్క క్షణం కూడా బ్రతకలేదయ్యా. నన్ను కూడా నీ దగ్గరికి చేర్చుకు. వచ్చేస్తున్నా. ఎక్కడికయ్యా నీ ప్రయాణం? స్వామి నువ్వా? నువ్వేనా? ఇది ప్రమా నిజమా? తలుపులు తాళాలు వేసి వచ్చినా? తలుపులు తాళాలు నన్ను అవుతాయా మాత్రమే. బాగానే ఉందయ్యా నీ తోట. మల్లె పందిరి, వెన్నెల, వెలుతురు, గాలి. అయితే నేను ఇక్కడే ఉండిపోతాను. ఇక్కడ రేపు ఉదయం కోవెలకు వచ్చే భక్తులు నిన్ను వెళ్ళగొట్టిన ఆ కోవెల్లో ఏం జరిగితే నాకేమయ్యా? నా భక్తుడు ఎక్కడుంటే అక్కడే నా కోవెల్. స్వామి ధన్యోస్మి, ధన్యోస్మి. అయితే నన్ను వెళ్ళమన్నది నువ్వు కావా? ఇప్పుడు ఆ సంగతులన్నీ ఎందుకు? కానీ నువ్వు నైవేద్యం పెట్టలేదు కదూ. ఆకలిగా ఉందయ్యా. స్వామి మాత్రమే స్వామి. పెద్దగా ఏమీ వద్దు కానీ కాస్త బెల్లం అటుకుని ఉంటే పట్టుకురా, నాకు చాలా ఇష్టం. అలాగే స్వామి, అలాగే. కేళిలో తేలే వేళ, రాధమ్మను లాలించే వేళ, నన్ను పాలింపగనడీవచ్చితివా, మొదలాలింపగ తరలి వచ్చితివా, గోపాల నన్ను పాలింపగనడీవచ్చితివా. ఇద్దరు అడవికి వెళ్ళారు. అక్కడ ఒక పెద్ద పులి గాడు అంటూ వచ్చి మీద పడింది. ఒకడు ధైర్యంతో కొట్లాడి దాన్ని చంపేశాడు. రెండో వాడు భయపడి పారిపోయాడు. రాజుగారు వీళ్ళిద్దరిని పిలిచి నిజం అడిగారు. ఇద్దరూ నిజమే చెప్పారు. ఇప్పుడు రాజుగారు బహుమతి ఎవరికి ఇవ్వాలి? పులిని చంపిన వాడికి. కరెక్ట్. కానీ రెండో వాడు పులిని చూడగానే నాకు భయం వేసిందండి, పారిపోయాను అన్న. నవ్వకూడదు. పులిని తప్పడం కంటే నిజం చెప్పడానికే ధైర్యం ఎక్కువ కావాలి. అందుకని రాజుగారు రెండో వాడికి కూడా బహుమతి ఇచ్చాడు. అందుచేత అందరూ చిన్నప్పటి నుంచే నిజం చెప్పడం నేర్చుకోవాలి. మన గాంధీ తాత చెప్పిన పాఠం కూడా ఇదే. పూర్వకం కళ్ళ వేలుడంటున్నారా లేదా చట్టాలని ఎగతాడు చేయడమా? దేవుడు లేదంటారా? మీ పిచ్చి పిచ్చి పాటలతో ఎలక్షన్ గెలిచేద్దామని మిమ్మల్ని. రామగారు, కనపడని దేవుడి కోసం కనిపించి చిన్నారు దేవుళ్ళని తిట్టడం తప్పు కదా? ముందు చెప్పరేస్తా, నన్ను బామ్మగారుని పిలవడం బుద్ధి తక్కువ. ఈ కుర్ర సన్నాసం దేవుళ్ళు అంటే ఇంకా బుద్ధి తక్కువ. పిల్లలు దేవుళ్ళు కావాలని ఎవరు చెప్పారమ్మా? వాళ్ళు మన పాలిట దైవాలు. ఓరే అడ్డగాడిదే, వీళ్ళ వయసులో శ్రీకృష్ణ పరమాత్ముడు గోలిడని నీలం చేశాడు రా. కొండంతంత రాక్షసులను చెప్పాడు. చిటికిన వేల మీద గోవర్ధన గిరిని ఎత్తాడు. అవునవును. ఏమిటమ్మా బిడ్డ
నువ్వు మనుషులేనా? అబ్బే భక్తురాలరా, పాపాలు చేయడానికి దేవుడు లైసెన్స్ ఉంది. దేవుడా దేవుడా, దేవుడు ఎక్కడున్నారా? దేవుడు ఉన్నాడు, ఇందు గలడు అందు లేడని సందేహం వలదు. ఉంటే వచ్చి కనబడమనండి. కనిపిస్తాడు ఆయన, మీరు ఆయన నమ్మితే తప్పకుండా కనిపిస్తాడు. కనిపిస్తే తప్పకుండా నమ్ముతాం. మీలాంటి మూర్ఖులు కనిపించినాక ఆ దేవుడికి కర్మరా? మా లాంటి మూర్ఖుల ఓట్లు కావాలంటే కనిపించాలి, మరి ఏం చేస్తాం? మీలాంటి పాపాత్మలకు కనిపించకుండా బుద్ధి చెప్పడానికే దేవుడు ఎన్నో మహిమలు చేశాడరా. పోనీ పుణ్యాత్మలు మీరున్నారుగా, కనిపిస్తే ఒక్క మహిమ చేసిపించమనండి. ఓ మహారాజా, జయిస్తాం, ఏం కావాలో అడగండి. నిజమే నాయన, నా స్వామి ఎన్నో మహిమలు చేశాడు. గోవర్ధనగిరిని అవలీలగా ఎత్తాడు. హే ఎదుకుల భూషణ, పాకీమా, అవన్నీ మేము చూసావా పెట్టావా? ఇప్పుడు గోపురం చూద్దాం. గోపురం ఎందుకురా? దాని మీద కలిసం లేపమను చాలు. ఆచార్య గారు చెప్పండి, మహిమ చేయిస్తాను చెప్పండి, లేకపోతే వీళ్ళు నమ్మరట. స్వామి సర్వాంతర్యామి, నీ ఉన్నావో లేవో అని అనుమానించే కాలం వచ్చిందా? ఉన్నాను అని చెప్పుకోవడానికి నిదర్శనాలు చూపే అవసరం వచ్చిందా? ఆచార్య గారు, ఆచార్య గారు, మిమ్మల్ని ఆయన ఏం చెప్తాడమ్మా? దేవుడు భక్తుడు కూడా ఎదుగుబడ్డారు. అదేమిట్రా, ఆయనకి దేవుడు రోజు కనిపిస్తాడట, మాట్లాడతాడట. పోరా, అదో పెద్ద నాటకం. స్వామి గోపాల, వీళ్ళు నిన్ను కించపరుస్తున్నారు, నన్ను హేళన చేస్తున్నారు. నేను ఈ దైవ దూషణ వినలేదు, ఈ హింస భరించలేదు. వీళ్ళకు జ్ఞానం ప్రసాదించు తండ్రి. దేవుడు ఉంటే మహిమ చేయించండి, చేస్తేనే గుళ్ళో బొమ్మ దేవుడు, చెయ్యకపోతే మీరు భక్తులు గారు, ఆయన దేవుడు కాదు. అసలు దేవుడే లేడు. లేడు 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 లేడు, ఉన్నాడు ఉన్నాడు, నా దేవుడు ఉన్నాడు. నేను పిలిస్తే పలుకుతాడు, మహిమ చేస్తాడు. సరిగ్గా ఈ రాత్రి 12 గంటలకు గోపురంపై కలశం గాలిలో నిలుస్తుంది. నా భక్తి అసత్యం కాదు, నా స్వామి అసత్యం కాదు, మహిమ ముమ్మాటికే జరుగుతుంది. అలా జరగని పక్షంలో నా స్వామి పాదాలనుంది, నా ప్రాణాలు విడిస్తాకిందా బాబుగారు? లేకపోతే బోల్డ్ డబ్బు కుమ్మరించి ఊరేగింపులు చేసి ప్రచారం చేశాం, వేరే గెలుపు గ్యారంటీ అనుకుంటుంటే మహిమలు చేస్తారట. మహిమలు ఏమండి స్వామి? తప్పక మహిమలు. బాబుగారు మీకే సందేహం అక్కర్లేదు, నా స్వామి మహిమ తప్పక చేస్తాడు. మాధవయ్య, నువ్వు నీ స్వామి ఒక నాటకం, పెద్ద పోటకం. ఏదో పిచ్చివాడివి కదా అని ఊరుకుంటుంటే ఇప్పుడు నాకే ఎసరు పెడతావా? ఇప్పుడు ఈ మహిమే జరగకపోతే దేవుడు లేడం తేలిపోయి ఓట్లన్నీ అడ్డుపోయి మాధవయ్య నేనేమైపోతాను. బాబుగారు ఓట్లు పోవు. బాబుగారు కొంచెం ఆగితే తవరే చూస్తారుగా. ఏమిటయ్యా చూసేది? ఈ రాతి బొమ్మ గోపురాలు లేపుతుంది. అపచారం అపచారం, బొమ్మ అనకూడదు, దేవుడు బాబుగారు. దేవుడు లేడు, గీవుడు లేడు. మీరు ఆలయ ధర్మకర్తను దేవుడు లేడు అంటున్నారా? నేను ధర్మకర్తని కానీ దేవుడికి కాదు, దేవుడి ఆస్తి పాస్తులకి. దేవుడు అంత దేవుడు, గొప్ప మునిగ రూపు జనాన్ని వడించుకోవాలనే. సోదరులారా, ఈ రాత్రికి గోపురం మీద కలిశాన్ని ఎగరేస్తారని, పూజారి గారు ఏదో మహిమలు చేస్తారని, మేమంటే గిట్టని వాళ్ళు అంటే మా ఎక్స్ పార్టీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. అవంతా మీరు నమ్మొద్దు. దేవుణ్ణి ఎలక్షన్లకు దించడం తప్పు, మహాపాపం. ఊరికి అయిపోయింది, మీరంతా వెళ్ళిపోండి. ఆయన నన్ను వేధించకయ్యా. మాధవయ్య, నువ్వెన్ని చెప్పినా మీ శేషాద్రి లాంటి అల్పుల కోసం నా మహిమ చూపను. స్వామి, ఇలాంటి ప్రకటనలు ఇంకెప్పుడూ చేయరు. ఇవాళ మాత్రం నా మాట నిలబెట్టు, నీ కోరిక నిలబెట్టు, ఇది ఉజ్వలంగా వెలగాలి. బాధపడకు మాధవయ్య, మనకు కావలసింది డబ్బే కదా. అసలు ఎన్నికలే లేకుండా మీ తమ్ముడి చేత ఆ నిధంతా నీ చేతికి ఇప్పిస్తాను. స్వామి, ఆదుర్మార్ కూడా ఆ నాస్తికుడి చేతి డబ్బందుకుని నీ సేవకు వెచ్చిస్తున్నా. చూడు ఎంత చెడ్డా నీ తోడబుట్టినవాడు. ఎందుకయ్యా ఆ పసివాణ్ణి అలా తోలనాస్తావు? వాడు నిజంగా భ్రష్టుడైపోయాడు స్వామి, వర్ణ సంక్రాంతి కూడిగట్టాడు. నానా జాతులతో తిని తిరగడమే గాక మరో గో అమ్మాయికి తాడిగట్ట చూచాడు, అందుకనే వెలివేశాను. మాధవయ్య, కోపగించుకోనంటే ఒక్క ప్రశ్న, నిన్నెవరు వెలియాలి? నన్న? ఎందుకు? వర్ణశంకరం నువ్వు చేయటం లేదా? నేనా వర్ణశంకరం? స్వామి అవును నువ్వే. ప్రతినిత్యము నా నైవేద్యం నువ్వు కళ్ళకద్దుకుని తింటున్నావు, నన్ను నీ వంటింట్లోనే నిలుపుకున్నావు. నేను క్షత్రియుల ఇంట పుట్టానని, గోపాలకుల ఇంట పెరిగానని ఎరగవా, మరచిపోయావా? స్వామి సర్వాంతర్యం, నా అజ్ఞానాన్ని మన్నించు. నీ దశావతారాల తత్వం ఇప్పుడు బోధపడింది,
మత్స్య కూర్మ వరాహావతారాలు ఎందుకు ఎత్తావు? నరసింహుడు ఎందుకయ్యావో ఇప్పుడు తెలుస్తోంది. రాముడివై, పరశురాముడివై, కృష్ణుడివై, సర్వకులాలలో నువ్వు ఎందుకు జన్మించావో ఇప్పుడు అర్థమవుతోంది. అన్ని జీవులలోను, అన్ని జాతులలోను, అన్నిటిలోనూ నువ్వేనని, అంతా ఒక్కటేనని మాకు తెలియజెప్పావు. ఇంతకాలంగా నిన్ను సేవిస్తూ నీతో మాట్లాడుతూ కూడా నేను ఇది అర్థం చేసుకోలేకపోయాను. స్వామి, ఏనాడు కోవెలకు రాని నా తమ్ముడు కూడా ఈ పరమార్థాన్ని గ్రహించాడు. నేనే తెలుసుకోలేకపోయాను. మూర్ఖుణ్ణి, ఇద్దళ్లకు కలిపిపోయి స్వామి, ఈ క్షణం నుంచి సర్వ కులాలను, సర్వ మతాలను సమానంగా గౌరవిస్తాను. నీ పాదాల సాక్షి స్వామి, ఈ రాత్రి నా కోసం, నీ కోసం, నీ భక్తుల కోసం, ధర్మం కోసం ఈ మహిమ మాత్రం నిర్వహించు తండ్రి, నిర్వహించు. స్వామి, వెతింది నువ్వా? దౌర్భాగ్యుడు, ఎంతటి మహాపచారానికి ఒడిగట్టా! వేలాది భక్తుల విశ్వాసాన్ని, నన్ను, నా స్వామిని అవమానిస్తావా? దేవుడు పేరిట లోకాన్ని మోసం చేస్తావా? నేను చేసింది పాపమో పుణ్యమో తప్పో ఒప్పో అని ఆలోచించలేదు. మహిమ జరగకపోతే నువ్వు ప్రాణాలు విడుస్తావన్న శపథం విన్నాను. మహిమ జరగ్గా కళ్ళారా చూడాలని, తరించాలని ఆశగా ఎదురు చూస్తున్న వేలాది భక్తుల్ని చూశాను. సముద్రం అంత దుఃఖంతో కుంగిపోతున్న అమ్మను చూశాను. నా గుండె చెదిరిపోయింది. నా అన్నయ్య నాకు దక్కాలన్న ఆవేశంలో మూర్ఖుడు. నువ్వు నా ప్రాణాన్ని కాపాడదావు అనుకున్నావు. నా స్వామి ఈ మహిమ చెయ్యలేడు అనుకున్నావా? చెయ్యాలనుకున్నావా? అవునన్నయ్య, చెయ్యను. ఎందుకు చెయ్యాలి? శేషాద్రి లాంటి కిరాతకులు నీ వంటి అమాయకుల్ని అడ్డుపెట్టుకుని ప్రజల్ని దోచుకుతింటున్నారే. అటువంటి ద్రోహుల పక్షం వహిస్తాడా దేవుడు? చెప్పన్నయ్య, నీ స్వామి ఎందుకు పలకాలి? మహిమ ఎందుకు చెయ్యాలి? నన్ను వేధించకయ్యా మాధవయ్య. నువ్వెన్ని చెప్పినా మీ శేషాద్రి లాంటి అల్పుల కోసం నా మహిమ చూపను. అన్నయ్య, నేను మనిషిని, చదువు సంస్కారాలు లేని సామాన్యుడు. దేవుడు ఉన్నాడో లేడో అని విమర్శించే శక్తి లేని వాడిని. నాకు తెలిసిన దేవుడు నా అన్నయ్య. నా అన్నయ్యను దక్కించుకోవాలనుకున్నాను, అంతే. ఇది మోసం అయితే, అపచారం అయితే, దైవ ధిక్కారమే అయితే నీ ఇష్టం వచ్చిన శిక్ష విధించు. లేదు గోపాల, నువ్వు సామాన్యుడివి కాదు. మనిషిలో దైవాన్ని చూసి ఆరాధించగలిగిన ఉత్తముడివి. దేవుడికి నాకన్నా దగ్గర బంధువు. భగవంతుడు కూడా మహిమలు చేసినప్పుడు రాముడై, పరశురాముడై, కృష్ణుడై మనిషిగా పుట్టి మనిషిగానే చేశాడు. మనిషికి మనిషే సహాయపడాలన్న సత్యాన్ని మనకు తెలియజెప్పడానికే అలా చేశాడు. ఈనాడు ఈ మహిమ నీ ద్వారా జరగడం సహజం, దైవ సంకల్పం. దాకా ఆ నిధిని మానవ సేవకే వినియోగం. అన్నయ్య, అవును గోపాల, మానవ సేవే మాధవ సేవ. మానవ కోటి సుఖ సంతోషాలే భగవంతుడికి నిజమైన ఆపద. పతనాయ, ఈ సత్యాన్ని బయట వేచి ఉన్న భక్తులందరికీ తెలియచెప్పు.